Vendi di una 333 Olimpi Osera Fameta Subramani Swami Vari Shasti Kalyana Mahotsavam Atyanta Adbhutanga Angaranga Vaibhavamga Bhaktajanulandaru Nirajanala Toti Nirvahinchukovadam Jarigindi ఈ మహా కార్యక్రమానికి దాదాపుగా ఇప్పటి వరకు ఒక 20,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా కళ్యాణ మహోత్సవం అయిపోయిన తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా ఆలయ కమిటీకి, భక్తులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో కళ్యాణ మండపం నిర్మించడానికి కూడా ఈ సంవత్సరం సంకల్పించడం జరిగింది. ఈ మా సంకల్పానికి కూడా భక్తులందరూ కూడా ఇతోధికంగా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎంతో అత్యంత మహిమాన్వితమైన ఈ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం రాష్ట్రం నలుమూలలో కూడా పేరున్నది. ఇప్పటి వరకు ఉదయం 4 గంటలు మొదలు పెడితే ఇంకా 1 గంట అయినా కూడా ఇంకా కిలోమీటర్ వచ్చి ఉంది. కాబట్టి భక్తుల కోరిన కోరికలు కొచ్చి తొంగు బంగారమైన శ్రీ శ్రీనివాస్ నగర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అందరూ కూడా దాతలు కూడా ఇంకా సహకరించి వచ్చే సంవత్సరం ఇంకా దాదాపుగా 100 జంటలతోటి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, అదేవిధంగా భక్తులు కోరిన కోరికలు అందరి గ్రామ ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది. భక్తులందరూ కూడా భక్తి ప్రపంచంలో పాల్గొన్నారు. వారు కైకల్యాణ స్వామి సమర్పిస్తున్నారు. అంతేకాకుండా చాలా అధిక సంఖ్యలో భక్తులు ఈ స్వామివారి కళ్యాణం ఇచ్చేసి ఏకప్రసాదం ఇచ్చి ఆ స్వామివారి కృపకు పాత్రులైనందుకు మా గ్రామం తరఫున అందరి తరఫున కృతి తరఫున కళ్యాణం తెలియజేస్తున్నాం. సర్వేదన శుభ్రమూర్తి సమస్త మంగళాన్ని భావించారు. గ్రామంలో ప్రతి ఏడాది జరుపుకున్నట్టు ఈ సుబ్రహ్మణ్య స్వామి కలిసి ఈ రోజున మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అనేక మంత్రి ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇంతమంది భక్తుల వాటర్ మాకు దేవాలయ మండపంలో వాతావరణం గొప్పగా